బోయిన్పల్లి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పలువురికి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ మరెన్నో జన్మదిన వేడుకలు చేసుకోవాలని, రాబోయే కాలంలో ప్రధానిగా కావాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, రాజకీయ నాయకులు ప్రియతమ రాహుల్ గాంధీ గారి 50వ దినోత్సవం సందర్భంగా మరి బోయిన్పల్లి మండలంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి భారతదేశానికి ఒక రక్షకుడుగా, భారత రాజ్యాంగానికి మరి కర్తగా, భవిష్యత్తులో ఉండే వ్యక్తిగా, మరి మొన్నటి ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి రాజ్యాంగ పరిరక్షణకైతే వారు ఏదైతే పిలిపించారో దాన్ని ప్రజలంతా అంత దేశవ్యాప్తంగా వారి మద్దతు ఇచ్చారు. మరి దాదాపు కాంగ్రెస్ పార్టీ విజయ ముంగిట్లో దాకా వచ్చింది. మరి రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం మన భారతదేశానికి ఎంతో అవసరం కాబట్టి మరి వారు ఇచ్చిన సందేశం, వారి యొక్క సంకల్పాన్ని మరి బోయిన్పల్లి మండల ప్రజల పక్షాన మేమందరం సంఘీభావం ప్రకటించుకుంటూ వారు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండి భవిష్యత్తులో ఇంకా మరిన్ని గొప్ప పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి 54వ జన్మదినాన్ని 54వ జన్మదినాన్ని బోయిన్పల్లి మండలంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం భారతదేశానికి అవసరమని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు వారు చేసినటువంటి పాదయాత్రతోని భారతదేశంలో ఉన్నటువంటి వేరే పార్టీల రిజర్వేషన్ల విషయం కానీ మిగతా విషయాలలో కానీ అనేకమైనటువంటి సమస్యల మీద పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ గారు అనేక రాష్ట్రాలు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వారు ఇలాంటి అనేక జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత యువ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ జన్మదినం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు, యువజన కాంగ్రెస్ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందరికీ పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేశ ప్రజలు మళ్ళీ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు నిండు నూరేళ్లతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో ఉండాలని, రానున్న రోజుల్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం రాహుల్ గాంధీ గారికి ఉండాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ బోయిన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.